వెల్కమ్ టు పీడిటీవి న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి చాలా కీలక ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్సిపి మొన్నటి వరకు అంటే 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. 100 రోజుల పాలన పూర్తయిన తర్వాత ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టడంలో ఒక దీటైన పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. ఇందులో ప్రధానంగా ఫైర్ బ్రాండ్గా పేరున్న రోజా గారు చేస్తున్న విమర్శలు, అది కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద, ఇప్పుడు అదే చర్చకొచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న ఇదే అంశంపై జర్నలిస్ట్ వెంకట్ ఉన్నారు తన విశ్లేషణ అందించడానికి. వెంకట్, మీరు చూసే ఉంటారు, అంటే ఎలక్షన్ ముందు కూడా మనం చూస్తే జనసేన వర్సెస్ తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సిపి, అయితే జనసేన చేసిన విమర్శల స్థాయితో పోల్చుకుంటే వైఎస్ఆర్సిపి జనసేన మీద చేసిన విమర్శల స్థాయి చాలా తక్కువ. కానీ 100 రోజుల పాలన పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆ స్థాయి పెరుగుతుంది. దీన్ని ఏ రాజకీయంగా మనం అనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రాజకీయాల్లో ఎవరికి శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు అని జనరల్గా అంటూ ఉంటారు. దాన్ని మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి దాన్ని మనం అనువర్చుకోవాలా అనిపిస్తుందో అన్నట్టుగా అనిపిస్తుంది రోజాగారి కామెంట్స్ కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూసినట్లయితే. ఏమన్నారు, కేవలం చంద్రబాబు గారు రాసిన స్క్రిప్ట్ని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, అందులో ఏం లేదు, ఆయనకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం చిత్తశుద్ధి ప్యాకేజ్ మెయిన్ రైట్ మెయిన్ పాయింట్ రైట్ కరెక్ట్ ప్యాకేజీ ఫార్ములా ఇంకా వర్కౌట్ అవుతూనే ఉంది. ఆయన దగ్గర తీసుకునే ఆయన తరఫున మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ మీద నిరాధారణంగా ఆరోపిస్తున్నారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. రైట్ కరెక్ట్ పాయింట్. అది కూడా అదే ప్యాకేజ్ అదే ఫార్ములా కనుక అనుకుంటే అదే ఆయన నిర్ణయం అయితే అందుకోసం వచ్చినట్లయితే ఆయన ఆ విధంగా వాళ్ళతోనే కంబైండ్ అయిపోయి ఏదైనా సీట్లు పంచుకునేదో కంటిన్యూ చేసేవాళ్ళే. ఈ విధంగా ఇండివిజువల్గా పోయి ఏదైతే నెత్తిని పెట్టుకున్న చంద్రబాబుని ఎవరినైతే నెత్తిని పెట్టుకొని ఆయన బాగా చేస్తారు, ఆయనపై నమ్మకంతోనే నేను ఆయనకి మద్దతు ఇచ్చాను, ఆయన వల్లే గవర్నమెంట్ అదే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుందని ఒక నమ్మకంతో ఆయన మద్దతు ఇచ్చారు. 2014 ఎన్నికల ముందు మద్దతు ఇచ్చారు ఇచ్చారు. తర్వాత కూడా వాళ్ళని అడిగారు మద్దతు కూడా సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు రైట్ స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. వరప్రసాద్ గారి అప్పటి తిరుపతి ఎంపీ అనుకుంటా ఆయన వరప్రసాద్ గారు, ఆయన ద్వారా నాకు ఇలా వచ్చింది, ఫోన్లో సంభాషణ కూడా జరిగింది, రమ్మన్నారు, మాకు మద్దతు ఇవ్వమండి, మాతో కలవండి అని కూడా అన్నారు అని అన్నారు. ఆయన కూడా జగన్ జనసేన కూడా ఆ పార్టీ నేతలు కూడా కొంతమంది పై బాహాటంగా చెప్పారా కూడా చెప్పింద్రు చెప్పారు. కానీ అప్పుడు సైలెంట్గా ఉండి అప్పుడు ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ 2014 ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాగా వైసీపీని టార్గెట్ చేయడం, టీడీపీతో పాటుగా వైసీపీని ఎక్కువ టార్గెట్ చేశారు. టీడీపీ కంటే కూడా కొంచెం ఎక్కువ పాళ్ళు వైసీపీకే టార్గెట్ చేసినట్టు అనిపించి ఉంది. కానీ వైసీపీ వాళ్ళు మడుకు అంతగా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అక్కడ జగన్ జనసేన అన్న అనుమానాలు కూడా వచ్చాయి, చాలా వచ్చాయి. కానీ అవన్నీ కూడా కాదు, ఆయన ఇండివిజువల్గా ఎంచుకోవడం అలా పోయింది, అట్లా జరిగిపోయింది, అది వేరే విషయం. కానీ వాళ్ళు సీరియస్గా ఆయన ఎలిగేట్ చేసినప్పుడు కూడా 2019 ఎలక్షన్ క్యాంపెయిన్లో వైసీపీ పైన జనసేన అధినేత బాగా స్ట్రాంగ్ చేసినప్పుడు కూడా వాళ్ళు అంతగా స్పందించలేదు. అంత పెద్దగా ఏదో లైట్ చిన్న చిత్రంగా లేదా అందులో తప్పించి డైరెక్ట్గా అధినేత కానీ జగన్ కానీ లేదంటే ఆ రోజా లాంటి ఫైర్ బ్రాండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా టార్గెట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిణామం సినారే మారిపోయింది. గవర్నమెంట్ వచ్చి వైసీపీ అఖండ విజయంతో వచ్చింది, గవర్నమెంట్ ఫామ్ చేసింది, కూర్చుంది, 3 నెలలు గడిచిపోయింది, అర్థం 4 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎందుకు మళ్ళా జనసేన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన టీడీపీ కంటే కూడా వీళ్ళ మీద ఎక్కువ పవన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టినట్టుగా ఫోకస్ పెట్టినట్టుగా అలా కూడా అనుకోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకి అఖండ మెజారిటీ ఎప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ పార్టీకి లేని విధంగా మెజారిటీ వచ్చింది కాబట్టి మేబీ అట్లా అనుకునే ఛాన్స్ కూడా ఉంటాయి. 151 ఎక్కడ 23 ఎక్కడ వాళ్ళు ఎక్కడ మనకి లేదు, దిస్ ఈజ్ అన్నట్టుగా వాళ్ళు ఉండి ఉండొచ్చు, లైట్ తీసుకుని ఉండొచ్చు, అది కూడా జరిగి ఉండొచ్చు. నేను స్పష్టంగా చెప్పట్లేదు, అది కూడా జరిగి ఉండొచ్చు అని చెప్తూ ఉన్నా ఉందేమో. అందుకే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారేమో పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ పవర్ అవుతాడేమో మ్యూచువల్ ఫ్యూచర్ లో వాళ్ళని ఎదిరించే గవర్నమెంట్. 25 స్థానాలు దక్కించుకున్న వాళ్ళు ఆల్టర్నేట్ అవ్వరు కానీ ఒక సీట్ దక్కించుకున్న వాళ్ళు ఆల్టర్నేట్ అవ్వరు. వాళ్ళు అనుకున్నారేమో దాని ఏముంది బలపడుద్దంగా లేదు. ఎప్పుడైతే ఆ సంఖ్య మరీ డౌన్ అయిపోయిందో టీడీపీకి, వాళ్ళకి మనోధైర్యం చచ్చిపోయింది, వాళ్ళకి ఏదైతే ఆ జీల్ మెయిన్ అయితే ఉండాలో దాన్ని మనం చంపేశాం, గెలిచి అఖండ మెజారిటీ గెలిచేసి వాళ్ళకున్న ఆత్మస్థైర్యాన్ని మొత్తం దింపేశాం. సో ఇంకా అంత టీడీపీకి మళ్ళీ లేగదు, ఇట్స్ ఎ డెడ్ పార్టీ అని వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు. ఇటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఆ లోపాలను ఎత్తి చూపెట్టం. కానీ అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ 100 రోజులు ముందు చెప్పినట్టు కామ్ గా ఊరుకున్నారు, అంటే 100 రోజులు టైం చూద్దాం ఆయన ఉంటా అన్నాడు. ఎప్పుడైతే 100 రోజులు పూర్తయిందో ఆయన ఏం పట్టించుకోలేదు అని ఎవరైతే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలు ధీటుగా ఆయన ఒక బుక్ రిలీజ్ చేయడు,
ఈ 100 రోజుల పాలన మీద ఆ బుక్లో అంటే మంచిని మంచిగా చెప్పారు, సంక్షేమ పథకాలు అందించి అవి ఒప్పుకున్నారు, పాలన సరిగా లేకపోతే సరిగా లేదని చెప్పారు. అంటే దాన్ని బట్టి వైసీపీలో ఏమన్నా ఒక కదలిక మొదలైందా, ఒక ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది ఇలాంటి పుస్తకాల వల్ల లేదంటే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల వల్ల అనేది? అది కూడా ఉండొచ్చండి, అందులో తప్పి ఉంది, అది కూడా ఉండొచ్చు. ఆయన బుక్ రిలీజ్ చేశాడు, ఆ బుక్ మీద వీళ్ళు చాలా ఆరోపణలు చేశారు. అది చంద్రబాబు స్క్రిప్టింగ్ రాస్తే పక్కన ఎవరో ఒకరు కూర్చో టీడీపీ నేత రాస్తే అదే అది ఈయన దగ్గరకు వచ్చేసి అది రివీల్ అయింది, ఆ బుక్నే రిలీజ్ చేశారు తప్పించి. అందులో అది వాళ్ళ ఆరోపణ. ఈయన అట్ ది సేమ్ టైమ్ అదే ఆరోపణ నిజమైతే ఖచ్చితంగా వైసీపీని వైసీపీ చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా అపోజిషన్లో టీడీపీ వ్యతిరేకిస్తూనే ఉంది. ఆయన సంక్షేమ పాలన పొగొట్టు కదా ఆ బుక్లో, సంక్షేమ పాలన కొన్ని బాగున్నాయని ఆయనే చెప్పాడు. పొడాల్సిన అవసరం లేదు, కామ్గా ఉంటే బాగుండేది. కొన్ని స్పెసిఫిక్ మెన్షన్ చేస్తూ ఆయన కోట్ చేస్తూ ఓకే ప్రజారంజకంగా ప్రజాకర్షకంగా కొన్ని పథకాలు ఉన్నాయన్నట్టుగా ఆయన మెన్షన్ చేస్తూ వచ్చాడు. అట్ ది సేమ్ టైం కొన్ని అంశాలను బాగానే లేవనెత్తారు. నువ్వు కోడికత్తు శ్రీనివాసు నీ మీద అటాక్ జరిగి అధినేత పార్టీ అధినేత మీద అటాక్ జరిగి అప్పటి వరకు ఉండి మీకు ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ చేశారో గవర్నమెంట్ ఫామ్కి వచ్చిన కొన్ని రోజులకి అతను బెయిల్ రావడం, అతనికి బెయిల్ వచ్చేయటం, అంత బెయిల్ అంత ఈజీ సినారే ఉన్నప్పుడు మీకు మీ బాబాయ్ సొంత బాబాయ్ని కిరాతంగా చంపిన వ్యక్తులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, ఆ దిశగా ఏదైతే ఆ విచారణ ఎందుకు చేయించలేకపోతున్నారు, మీరు ఆ హైడ్ చేయాల్సిన అవసరం ఏంటి? జరుగుతూనే ఉంది. ఆయన అడిగిన ఆయన అంశాలు పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలను మాత్రమే ముందు ప్రస్తావిస్తున్నాను. ఎందుకు చేయలేకపోతున్నారు అంటే యాక్చువల్లీ ఆ వాళ్ళ ఆ క్వశ్చన్ పాయింట్స్, ఆ పవన్ అడిగినటువంటి మటుకు సంబంధించినటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా చాలా వరకు ప్రజల్లో కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. వాలిడ్గానే ఉన్నాయి, ప్రజల్లో కూడా చాలా వరకు ఉన్నాయి. అంత అధికారం వాళ్ళ చేతిలో ఉంది, అది ఖచ్చితంగా అపోనెంట్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా పట్టిస్తారు, డౌట్ లేదు, నో డౌట్. టక్క టక్క సరే చేయించడం ఎవరైతే ఉన్నారో అని పట్టేసుకుంటారు. మరి ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇంత స్లోగా జరగటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, లేదంటే సొంతంలో ఏదన్నా చేశారా అన్న అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి తెరపైకి. ఆ అంశాన్ని నేను ప్రస్తావిస్తూ ఉన్నారు, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు మీరు? మీ సొంత బాబాయ్ చంపింది ఎవరో వాళ్ళు, ఎందుకు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మీకు తెలిసిన వాళ్ళు, మీ సొంతలు ఎవరైనా మీ వాళ్ళు కాకపోతే ఇన్నాళ్ళు మీరు కాలయాపన ఎందుకు చేస్తారు అన్న అంశాన్ని చాలా సీరియస్ అంశాన్ని ఆయన లేవనెత్తారు. పుస్తకంలో కావచ్చు, అందులో మీటింగ్లో కావచ్చు, పుస్తకావిష్కరణ మీటింగ్లో కావచ్చు. సో ఇవన్నీ కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ కూడా లేవనెత్తారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మాత్రం చాలా సీరియస్గా కౌంటర్ ఇచ్చేస్తుంది వైసీపీ. ఈ లైట్ తీసుకోవట్లేదు, చాలా సీరియస్గా కౌంటర్ వేస్తుంది. ఆయనకి అవగాహన లేదు, ఓన్లీ ఆయన రాసిన చంద్రబాబు నాయుడు ఆ అడుగు ఆ ప్యాకేజ్ ఫార్ములా తీసుకొని ఆయన అడుగు జాడలోనే ఇప్పటికీ నడుస్తున్నారు తప్పించి అందులో ఏమాత్రం వాస్తవం లేవు అని చెప్తున్నారు. ఇప్పటి నుంచి అంటే ఈ 3 నెలలు లేదంటే ఈ 4 నెలలు 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత జనసేన పాపం ఓటమి పాలైన తర్వాత ప్రజల వైపు నుంచి ఏమన్నా వేవ్ మారిందంటారా? పరిస్థితులు చూస్తే మీకు ఎలా అర్థమవుతుంది? జనసేనకి ఏమన్నా అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ఏమన్నా ప్రజల నుంచి ఆదరణ ఏమైనా పెరిగిందంటారా? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుండేది అనే కోరిక ప్రజలు ఇప్పుడు ఏమైనా ఉత్పన్నం అవుతుందా ఎక్కువగా? అది మనం స్ట్రైట్గా చెప్పలేమండి. అది ఏదైనా ఇటువంటి చిన్న చితక పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఇంకేమైనా సర్పంచ్ ఎలక్షన్స్ కానీ గెలిస్తే కానీ తద్వారా బయటకు వస్తుంది. ఎందుకు ఆ గెలిపోవడంలో బట్టి ఒక నిర్ణయం రావచ్చు. ఎందుకంటే 2014 ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఆయన అదే మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒకప్పుడు వద్దనుకున్న కాదనుకున్న రైతులే మళ్ళీ ఆయన్ని ఇన్వైట్ చేశారు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకున్నారు, ఆయన వస్తేనే ఆ ఇష్యూ క్లోజ్ అవుద్దని చెప్పి రైతులు భావించిన సందర్భం ఉంది. అంటే మరి అక్కడ వేవ్ చేంజ్ అనేది కనిపించట్లేదా మనకి మామూలుగా చూస్తే? ఇప్పుడు కొంత రైతులు అంటే ఎక్కువ మంది ఉంటారండి, అక్కడ చాలా ఎక్కువ మంది ఉంటారు, 100,000 మంది నుంచి 1,000 వరకు ఉంటారు. వాళ్ళలో గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంతమంది అందరినీ అందరూ ఈయన అభిప్రాయంతో ఏకీభవించారు కదా. కొంతమంది అప్పట్లో పవన్ కళ్యాణ్కి వచ్చారు, న్యాయం చేస్తానని వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళతో కలిసి ఫోన్ చేశాడు, మీకు న్యాయం అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అది అని ప్రజెంట్ ఉన్న పరిస్థితులు అసలు బాగోలేక ఇప్పుడు భూమి పైడిపోవడం కానీ పెద్దగా రేట్లు లేకపోవడం కానీ ఇంకొన్ని అంశాలను బెరీజ్ చేసుకొని వాళ్ళు మారిపోద్దనే ప్రచార నేపథ్యంలో వాళ్ళు కొంత అయిష్టంతో మారిపోవద్దు అని కొంతమంది అయిష్టంతో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి ఆయన ఇన్వైట్ చేస్తుండొచ్చు. అది చెప్పలేము, ఇప్పుడు అందరికీ ఆపాదించలేము, అందరు రైతులకు ఆపాదించలేము. పవన్ కళ్యాణ్ గారిని మెచ్చి అందరు రైతులు అందరూ కూడా ఆయన మళ్ళీ రీఇన్వైట్ చేస్తున్నారని మనం అనలేము. కానీ అప్పుడు వద్దనుకున్న రైతులు అయితే మళ్ళీ ఇప్పుడు ఇన్వైట్ చేశారు కొంతమంది చేశారు, అది కొంచెం పాజిటివ్ వేవే. కానీ పవన్ కళ్యాణ్కి మొత్తం వేవ్ మారిపోయింది రిజల్ట్ తర్వాత, ఆయనలో మార్పు వచ్చింది, కొంచెం ఆయన్నే కోరుకుంటున్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే కూడా అనే మాత్రం అంగీకరించలేను. ఎందుకంటే 2014 ఎలక్షన్ ముందు ఆయన సింగిల్గానే కంటెస్ట్ చేస్తాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ జగన్కి ఏ విధంగా వచ్చారో కొంచెం అటు ఇటుగా ఆయన కూడా వచ్చారు. ఆ మేర ఖచ్చితంగా 14-15 ఓట్లు వస్తాయని సర్వేలు కొన్ని సర్వేలు చెప్పాయి, కొన్ని సర్వేలు అసలు ఇవ్వలేదు కూడా, రావు అని ఓట్లు ఉండే అని చెప్పాయి, అట్లనే వచ్చాయి. కానీ
ఇది జనం వచ్చిన జనాన్ని కానీ వాళ్ళని గ్యాదర్ చేసుకుని ఆ బేరీజ్ ఆ వ్యూవర్షిప్ను చూసుకుని బేస్ చేసుకుని అంటే మనకు ఆ వేవ్ మారిందని అంటే మనకు మనం అంగీకరించడం దాన్ని ఎట్టి పరిస్థితులు కాదు. ఏదన్నా ఎలక్షన్స్ ఏదైనా వాళ్ళకి సూచాయంగా వస్తే ఎలక్షన్స్ వాటిలో కంటెస్ట్ చేసి ఆ ఫలితాలు పర్సంటేజ్ కానీ ఏదైనా జరిగి కొన్ని కొన్ని సీట్లు గెలిస్తే కానీ అప్పుడు ఏమైనా మార్పు వచ్చినట్టు అని చెప్పొచ్చు. కానీ ఏదో ఇప్పుడు ఏదో ఈ 4 నెలల్లోనే అన్యాయం జరిగిపోయింది ప్రజెంట్ గవర్నమెంట్లో, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది ఖచ్చితంగా ఈ తద్వారా న్యాయం జరుగుద్దు అనే అంశాలు అయితే మనం అప్పటికే ధృవీకరణకు రాలేం. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీని బాగా టార్గెట్ చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ, అది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అది యూటర్న్ టర్న్ తీసుకుంది అనుకోవాలా? టర్న్ తీసుకున్నప్పుడు ఇంకా వైఎస్ఆర్సీపీ ఇక్కడ నుంచి జనసేన అధినేతను టార్గెట్గా చేసుకుని రాజకీయాలు ముందుకెళ్తుంది అని అనుకోవాలా? మనం రెండు చూస్తుంటే లైక్ ఫైర్ బ్రాండ్ లాంటి రోజాలను ఇంకైతే మరో వ్యక్తి ఎవరన్నా కొడాల నాని లాంటి వాళ్ళను ఎవరో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కామెంట్ చేశారని కంప్లీట్గా అతని వైపుకి ఫోకస్ అయ్యి దృష్టి పెట్టారని కూడా మనం అనలేవండి, టు బి ఫ్రాంక్. సో ఇప్పుడైతే కౌంటర్ ఇస్తున్నారు స్ట్రాంగ్, ప్రధాన శత్రువు ప్రధాన శత్రువునే ఉంటుంది కౌంటర్. ఇప్పటివరకైతే ఆయన ఇస్తే ఆయన ఇచ్చిన మాటలకి వీళ్ళు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. దాన్ని బేరీ చేసుకుని లేదు టీడీపీని పక్కన పెట్టేస్తాం వీళ్ళే మన టార్గెట్ అని ఫిక్స్ అవుతారని మటుకు మనం అనలేము. అది ఒక అతను కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టాడు కాబట్టి మొత్తం అన్ని చోట్ల ఆల్మోస్ట్ కంటెస్ట్ చేసి ఒక స్థానమే ఒక గెలిచి గెలవగలిగాడు. ఆయన కూడా రాజకీయ పార్టీగా కన్సిడర్ చేసి మేబీ అని ఉండొచ్చు, అసలు మమ్మల్ని అడే అర్హత లేదు, నీకేం అర్హత ఉందని మా గవర్నమెంట్ మీద నువ్వు ఆరోపణలు చేస్తున్నావు, ఆయన దగ్గర ప్యాకేజ్ తీసుకున్నావు అన్న ఆ కోపంతోనైనా అని ఉండొచ్చు ఇద్దరు ముగ్గురు నలుగురు ముగ్గురు కానీ. సో వాటిని బేస్ చేసుకొని కంప్లీట్గా ఫోకస్ చేసామని కూడా మనం అనలేము. బట్ భవిష్యత్ పరిణామాలే వీటి ఇటువంటి ఆన్సర్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అత్యధిక స్థానాల్లో ఉండి అధికారంలో ఉండి ఎక్కువ ఫైర్ బ్రాండ్లు ఉన్న నేతలు కలిగి ఉన్న ఒక పార్టీ జనసేనను టార్గెట్ చేసి ఇక్కడ నుంచి ముందుకెళ్తే వాళ్ళకి కౌంటర్ ఇచ్చే సత్తా కానీ ఆ స్థాయి నేతలు కానీ జనసేనలో ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఉన్నారా అంటే లేనని చెప్తే మళ్ళీ ఫ్యాన్స్ నా మీద వెంట పడతారు, నన్ను కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ నేను అది చెప్పలేను. అనాలిసిస్ ప్రకారం అయితే ఈ దాటిని తట్టుకోగలదా జనసేన? తట్టుకోవాలంటే ఎలాంటి వాళ్ళు బయటకు రావాలి? ఇప్పుడున్న పార్టీలో ఆల్రెడీ జనసేనలో ఇప్పుడు ఉన్నారు సీనియర్ నేతలు కూడా ఉన్నారు, ఎలాంటి వాళ్ళు స్పీకర్గా చేసిన ఆయన ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎలా బయటకు వస్తే? నీకు స్పీకరు మాజీ స్పీకరు నాదల మనోహర్ గారు మినహాయించి నాకైతే నేను చెప్పుకుందగ్గ నేతలు అయితే కనిపించడం లేదు. ఆ తోట సుధాకర్ సమ్మ అనేది ఉన్నారు, ఆయన ఐఏఎస్ మాజీ రిటైర్డ్ ఐఏఎస్ రాబాక వరప్రసాద్ రావు వాళ్ళు నేను అంతకుమించి నేను పెద్దగా నాకు అంతగా ప్రజాకర్షక మనిషి కౌంటర్ సీరియస్గా ఇవ్వగలరు అపోజిషన్ ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగలరనే నేత నేనైతే పాయింట్అవుట్ చేయలేను, ఎందుకంటే అక్కడ నాకు అంతగా కనిపించట్లేదు. నారాయణ మనోహర్ గారు కూడా అంత అగ్రెసివ్గా ఉండే వ్యక్తి కాదు కదా, ఆయన చాలా కూల్ పర్సన్. అవును, రైట్ రైట్ పాయింట్ రైట్ చేస్తారు. ఫైర్ బ్రాండ్ అయితే కాదు అనేది నా కాదు. సో ఇటు అధికారంలో 151 ఎమ్మెల్యే సీట్లతో అధికారంలో కూర్చుంటుంటే వైసీపీని వైసీపీ కౌంటర్లను తట్టుకోవడం అంటే కష్టమనే చెప్పాలి. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు రాలేరు కదా, మాట్లాడలేరు, అసాధ్యం. అది ప్రతిదానికి ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు, మాట్లాడలేరు. ఆయన పక్కన అందుకోసం స్పోక్స్ పర్సన్ పార్టీకి ఒక కొంతమంది ప్రధాన అధికార ప్రతినిధులని ఇంకొంచెం వేరే పదవుల్లో కూడా కూర్చోబెడుతూ ఉంటారు, వాళ్ళు కౌంటర్ ఇస్తూ ఉంటారు. అటువంటి మనుషులు నాకు పెద్దగా కనిపించలేదు నా అనాలిసిస్ ప్రకారం. అంటే ఒక ఫైర్ బ్రాండ్ నేతలు కూడా తయారు చేసుకోవాలంటారా జనసేన పార్టీ? ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉందండి. పార్టీ అంటేనే లైక్ దిలీప్ సుంకర్ అనే ఒక అతను, దిలీప్ సుంకర్ ఆయన మంచి ఫైర్ బ్రాండ్, బాగా మాట్లాడతాడు, కొంచెం దూరంగా ఉన్నట్టు కూడా అనిపిస్తూ ఉంది మనకి, అది పూర్తిగా తెలియదు కానీ. బట్ అటువంటి వాళ్ళు మనకి ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వడానికి అయితే అవసరం, పార్టీకి ఎంతైనా అవసరం. ఆ పార్టీకి కాదండి, ఏ పార్టీకి కూడా అటువంటి క్యాండిడేట్లు అవసరం. అంటే స్ట్రాంగ్గా మాట్లాడాలి వాళ్ళ, అంటే ప్రతిదానికి మాట్లాడాలి కాబట్టి సైద్ధాంతికంగా వాళ్ళ రూల్స్ని వాళ్ళ పార్టీ నిబంధనలు ఏవైతే ఉంటే వాటిని జనాల్లో చొప్పించడం కోసం కానీ, అట్ ది సేమ్ టైం అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా చేస్తే ఏదైనా రాంగ్ డూయింగ్స్ కానీ డ్రాబ్యాక్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని కండెమ్ చేయడం కోసం కానీ, ప్రజలకి ఏదైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళ తరఫున ఉండి పోరాటం కోసం అయినా సరే ఇటువంటి క్యాండిడేట్లు కావాల్సిన అవసరం ఉంది. అది ప్రతి పార్టీకి కూడా అవసరం. సో నేను అనుకోవడం అయితే అంత స్ట్రాంగ్ పర్సన్స్ ఇంకా చేసుకోవాల్సిన అవసరం అయితే జనసేనకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. మొత్తానికి జనసేన పార్టీని టార్గెట్గా చేసుకుని వైసీపీ ముందుకెళ్లే ప్రయత్నం అయితే మొదలుపెట్టింది, మరి దీన్ని ఎంతవరకు ఎదుర్కొంటుంది, ఎంత ధీటుగా సమాధానం చెప్తుంది జనసేన పార్టీ అనేది మాత్రం భవిష్యత్తులో మనం చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.